ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కేవలం ఇక కొద్ది రోజులే మిగిలింది ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా వచ్చింది మనం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏ కుల సమీకరణ ఏ విధంగా ఉన్నాయి అలాగే ప్రస్తుతం మేము ప్రజెంట్ చేసిన సర్వే అంటే మేమే ఆ నియోజకవర్గం నుండి కొన్ని కాంటాక్ట్స్ తీసుకొని ఆ కాంటాక్ట్స్కి మేము ఐవీఆర్ ద్వారా కాల్స్ చేసి ఏ ఓ పార్టీకి ఏ అభ్యర్థికి మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు అని సర్వే చేసిన రిపోర్టును అలాగే అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏమున్నాయి అభ్యర్థులు ఎవరు అనే దానిపైన మేము వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఈ నేపథ్యంలోనే ఫస్ట్గా మా నియోజకవర్గం ఇంతకుముందు చిత్తూరు డిస్టిక్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య డిస్టిక్లో తంబాలేపల్లి నియోజకవర్గం నుంచి మొదటి వీడియో చేస్తున్నాను అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి అటు ఊరుకు శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గం సంబంధించిన రిపోర్టును అక్కడ పరిస్థితులు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇది మీ నియోజకవర్గంలో ఉండే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నియోజకవర్గ చరిత్ర చూసుకుంటే ఒకసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబాలపల్లె వెంటాడే కరువు వరుస ఉపాధి కోసం ఊలు విరిచి వెళ్లే జనం ఇక్కడ కనిపిస్తారు ఇదంతా నానానికి ఒకవైపు అయితే తంబాలపల్లె అంటే దశాబ్దాలు తరబడి రాజకీయ పోరు రాజుకునే ఉంది ఇక్కడ ఎన్నికలలో వర్గపోరిదే కీలక పాత్ర రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో తంబాలపల్లి నియోజకవర్గానికి ఘన చరిత్ర ఉంది కంటి చూపుతో రాజకీయాలు సాధించిన నేతలున్న నియోజకవర్గం ఇది పంతొమ్మిది వందల యాభై రెండు తొలి నియోజకవర్గంగా బి కొత్తగూడ మండలంలోని గట్టు కేంద్రంగా ఏర్పడింది రెండు వేల తొమ్మిదో జరిగిన పునర్విభజనలో మదనపల్లి నియోజకవర్గంలోని కుర్బులకోట మండలం బి కొత్తగూడ మండలంలోని మిగిలిన ఆరు పంచాయతీలను కలిపి ఆరు మండలాలతో తంబాలపల్లి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు నిత్యం కరువు వర్గపోరుకు నిలయమైన తంబాలపల్లి రాజకీయాలలో టీఎన్ కల్చర్ల కుటుంబాలదే పైచాయి తొలి సార్వత్రిక ఎన్నికలలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎమ్మెల్యే పదవి విషయంలో వీరి మధ్యనే పోటీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తంబాలపల్లి రాజకీయాలు శాసించిన ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ గెలిచిన టీఎన్ కుటుంబం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కల్చెల్ల కుటుంబం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలలో తంబాలపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథెడ్డి గెలుపొందారు ఆయన తన సమీప ప్రత్యర్థి శంకర్ యాదవ్ పై నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు తంబాలపల్లి నియోజకవర్గంలో పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కాంగ్రెస్ ఐలు కలిసి సార్లు టీడీపీ నాలుగు సార్లు వైసీపీ ఒకసారి స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి ఇద్దరు ఇండిపెండు కూడా గెలిచారు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం మురుసు కాపులు ప్రథమ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక ఓటర్ల విషయానికి వస్తే మొత్తం రెండు వేల పంతొమ్మిది డేటా ప్ర ప్రకారం మనకు తమ్మలప నియోజకవర్గంలో రెండు లక్షల పదహారు వేల మూడు వందల పదహారు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో స్త్రీలు వచ్చి ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు మంది పురుషులు వచ్చి ఒక లక్ష ఏడు వేల ఏడు వందల నలభై ఆరు మంది పదమూడు మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇది రెండు వేల రెండు వేల పంతొమ్మిది డేటా ఇక కులాల ప్రాతిపదికన తంబాలపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా ఒకసారి చూద్దాం రెడ్లు మన రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ప్రకారం రెడ్లు వచ్చి నలభై ఐదు వేల మంది ఉన్నారు ముస్లింలు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఓకే ఆ తర్వాత వచ్చి బల్జలు పదమూడు ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఫోర్టీన్ పర్సెంట్ తర్వాత ఎస్సీ మాదిగలు పద్మూడు ఇరవై ఒక్క వేల మంది ఉన్నారు థర్టీన్ పర్సెంట్ వడ్డెర పదిహేను వేల మంది దూదాకులు పదివేల మంది ఉప్పర్ ఎనిమిది వేల మంది బొయ్య ఏడు వేల మంది యాదవలు ఏడు మంది ఉన్నారు అత్యధికంగా ఈ మూడు అంటే రెడ్డి ముస్లింలు బల్జలు ఈ మూడు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళే ఎక్కడ గెలుస్తారో అని ఈ కుల ప్రాతిపదికన మనం గమనిస్తాం ఇక తంబాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి చూద్దాం వర్షాభావంతో అల్లాడిపోతున్న నియోజకవర్గం నీటి తడి అందించేందుకు గాలేరు నగరి నివ ఎత్తిపోతల పథకాలు శంకుస్థాపన చేయించి పనులు చేపట్టారు ఇవి పూర్తి అయితే కానీ సాగునీటి సమస్య చాలా వరకు తీరిపోతుంది కానీ ఎప్పటికీ పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి దశాబ్దాలుగా పనులు అసంపూర్తిగా ఉండడంతో కృష్ణాజలాలు రాక కలగానే ఉంది తాగునీటి సమస్యను తీర్చడానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తామని పాలకులు చెప్పడమే తప్ప ఇప్పటి వరకు అమలు కాలేదు నియోజక పరిధిలో పెద్దలేరు ఆకుమానుగుట్ట జలాశయాల నిర్వహణలో లోపభూయిష్టంగా మారింది నిధులు లేమితో కనీసం గేట్లకు గ్రీజులు కూడా వేయలేని దుస్థితి నెలకొంది సాగునీటి కాలువల పరిస్థితి దయనీయంగా మారడంతో ఆయుకట్టు మొత్తం బీడుగా మారింది పెద్దేరు జలాశయం కింద సుమారు నాలుగు వేల మూడు వందల ఎకరాల ఆయుకట్టు ఉంది తంబాలపల్ల పెద్ద మండ్యంలో పదహైదు గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉండగా గత మూడేళ్లుగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది కాలువలు పాక్షికంగా దెబ్బతిన్నాయి జలాశయాలు కాలువల నిర్వహణకు యాభై ఒక్క లక్షలతో ప్రతిపాదన పంపగా అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు నెక్స్ట్ ఆకమానగుట్ట జలాశయం కింద పన్నెండు వందల ఎకరాల ఆయకట్టు ఉండగా పొలాలు నీరందించేందుకు ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి కాలేదు కాలువలు పిచ్చి మొక్కలతో దయనీయ పరిస్థితి చేరుకున్నాయి ప్రాజెక్టు నిండిన చుక్క నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేక పన్నెండు వందల ఎకరాలు ఏళ్లుగా బీడుగా ఉన్నాయి జలాశయ శాఖ అధికారులు అరవై మూడు లక్షలతో అంచనాలు రూపొందించి ఏడాది కిందటే ప్రతిపాదన పంపారు ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు నెక్స్ట్ మదనపల్లి పలమనేరు మాదిరిగా తంబాలపల్లి నియోజకవర్గంలో సైతం టమోటా ఎక్కువగా పండిస్తారు డెబ్బై శాతం మంది రైతులు టమోటా సాగుపైనే జీవనం సాగిస్తూ ఉంటారు అయితే పంట చేతికి వచ్చిన సమయానికి గిట్టుబాటు దక్కదు ఒక్కసారి పంట అమ్ముకోవడానికి అంగలకు తీసుకెళ్లే ఖర్చు కూడా రైతులు గిట్టడం లేదు దీంతో సమీప టమోటా ఆధారిత తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ దశాబ్దాలుగా ఉంది ఎన్నికల సమయంలో పాలకులు హామీ ఇవ్వడం తర్వాత మరిచిపోవడం షరామామూలైపోయింది పర్యాటక కేంద్రమైన హాస్లిస్ అభివృద్ధి నిధులు కేటాయింపులు అన్యాయం జరుగుతుంది రిసార్ట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు పాదపడిపోయినప్పటికీ మరమతులకు నోచుకోవడం లేదు కనీసం చెత్తా చెదారాలు ఊడ్చలేని పరిస్థితి నెలకొంది బీ కొత్తకోటలో ఆర్టీసీ డిపోను పునః స్థానికుల కోరిక కలగానే మిగిలిపోయింది గతంలో అద్దెమన్నులు నడిచి డిపోను నష్టాలు సాకు చూపి మూసివేశారు దాన్ని తిరిగి తెరిపించాలని గ్రామీణ ప్రాంతాలు బస్సుల సర్వీసులు నడపాలని స్థానికులు కోరుతున్నారు బి కొత్తకోట నగర పంచాయతీ కేంద్రమైనప్పటికీ ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం ప్రయాణికులు చెట్లు నీడన రహదారిపైన బస్సులు నిరీక్షించాల్సి వస్తుంది పీటిఎం మండలం రంగసముద్ర పంచాయతీ బొంతవారిపల్లి వద్ద రెండేళ్ల కిందట వరదలు వంతెన కొట్టుకోకపోగా ఇంతవరకు నిర్మించలేదు ఏడాదిన్నర కాలం స్థానిక ఎమ్మెల్యే నిర్మాణ పనులు చేపడతామని చెబుతున్నారు గానీ ఇంతవరకు పనులు చేపట్టలేదు కందుకూరు పంచాయతీ వ్యాసరామ సముద్రం చెరువు మరో కొట్టకుపోయి రాళ్లు తెగిపోయాయి వరద ప్రవాహం తగ్గిన అనంతరం పనులు చేపడతామని చెప్పి ప్రజాప్రతినిధులు తాత్కాలికంగా పనులు చేపట్టి వదిలేశారు ప్రస్తుతం అక్కడున్న ఈ ఎమ్మెల్యే విషయానికి వస్తే ఒకసారి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తమ్ముడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు అయితే ప్రజలకు అందుబాటులో ఉండడనే అపవాదం ఉంది బెంగళూరులో ఎక్కువగా ఉంటారని కేవలం అవసరాల బట్టి మాత్రమే నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటారు నియోజకవర్గాన్ని చెప్పు తగ్గినా ఏ పని చేయలేదు అన్న ఆరోపణ ఉంది అలాగే సాగు తాగునీటి సమస్య నియోజకవర్గాన్ని వేధిస్తున్న పరిష్కారం చూపలేదు ఇక మా సర్వే విషయానికి వస్తే మేము మొత్తం ఈ ఆరు మండలాలలో ప్రతి మండలం నుంచి ఒక పదిహేను వేల కాంట్రాక్ట్స్ తీసుకోవడం జరగడం జరిగింది ఐవీఆర్ కాల్స్ చేశాం ఏ విధంగా అంటే ప్రస్తుతం అక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు టీడీపీ వైఎస్ఆర్ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జయచంద్ర రెడ్డి అయితే ఒకటి నొక్కండి అలాగే వైసీఆసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అయితే రెండు కొట్టండి అని చెప్పి మేము ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు అది నేను ఎక్సెల్ షీట్లో ఎవరెవరు చేశాను కూడా మీకు ఒకసారి చూపిస్తాను దాంట్లో ఇది ఎక్సెల్ షీట్ మేము దాదాపు నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై కాంటాక్ట్స్కి కాల్ చేశాం ఈ కాంటాక్ట్ సంబంధించిన రిపోర్టు మేము ఆప్షన్స్ ఎన్ని గంటలకు వెళ్ళాయి ఎంత సేమ్ వెళ్ళాయి మీకు ఎక్సెల్ షీట్ డైరెక్ట్గా మాకు రిపోర్ట్ నుంచి వచ్చిన ఎక్సెల్ షీట్ అన్నమాది ఇది చూడండి ఇరవై నాలుగు మూడు పదకొండు మూడో నెల పదకొండో తేదీ మేము సర్వే చేశాం వాళ్ళ ఆప్షన్ రెండు కొట్టారా ఒకటి కొట్టారా చూడండి ఇక్కడ ఇక్కడ టూ బ్రెష్ చేశారు ఇక్కడ వన్ 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 టూ 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 చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తంబాలపల్లి కాన్సిల్ అసెంబ్లీ కాన్సెల్ మేము చేసిన రిపోర్ట్ మేము దాదాపు యాభై వేల కాల్స్ వెళ్తే దాంట్లో దాదాపు ఇరవై వేల మంది ఫోన్ ఎత్తారు దాంట్లో కేవలం ఓట్లు వేసింది మాత్రం నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మంది చూసారా అంత మీద కాల్ చేసి అందుకోసమే మేము ఎక్కువ కాల్ ఇంకా కూడా నెక్స్ట్ ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయని ఒక టెన్ డేస్ ముందు చేస్తాం ఎలక్షన్ ముందు రోజు కూడా మేము సర్వే చేయడానికి ట్రై చేస్తున్నాం ఇది టెక్నికల్గా వర్కౌట్ అవుతుందో చూసి మళ్ళీ ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఇలా చేయాలా వద్దో లేదా ట్రై అన్న రూల్స్ పెడితే మనం చేయలేకపోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ ట్రై చేసి చేస్తాం ఫస్ట్ అయితే చూడండి కాల్ లిఫ్ట్ చేసి ఆప్షన్స్ కొట్టిన వాళ్ళు మొదటి ఆప్షన్ వన్ కొట్టిన వాళ్ళు రెండు వేల నూట నలభై ఐదు మంది రెండు కొట్టినోళ్ళు రెండు వేల ఎనభై ఎనిమిది మంది అంటే దీని ప్రకారం ఫిఫ్టీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటు టీడీపీ జనసేనకు ఫార్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు పర్సంటేజు అంటే దాదాపు దానికి దీనికి తేడా యాభై ఏడు ఓట్లు మాత్రం అంటే యాభై ఏడు ఎడ్జ్లో టీడీపీకి ప్లస్ ఉంది వైఎస్ఆర్సీపీ తక్కువ ఉంది చాలా పకడ్బందీగా చేసిన సర్వే మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను దీంట్లో ఏ పార్టీకైనా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కొద్ది తీ మెజార్టీతోనో అటు ఇటు మెజార్టీతోనే గెలిచిపోతారు అని సర్వే ద్వారా మాకు తెలిసింది ఇక అసలు విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్ర రెడ్డిని అధిష్టానం నిర్ణయించింది అయితే అక్కడ గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో తొంభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుని ప్రకటించారు ఎక్కడా లేని హడావుడి ఒక తంబాలపల్లిలో ఆడున్న బి కొత్తగూడ మండలం నాయకులంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందర ధర్నా చేశారు అంటే అర్థల లెక్కేసుకోండి ఇన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య మన తంబాలపల్లిలోనే ఉంది అంటే వర్గపోరు కానీ టీడీపీలోనే కానీ అక్కడ ఉన్న నియోజకవర్గాలలో మండల స్థాయి నాయకుల్లో వర్గపోరుంది మాకు శంకర్ యాదవ్కే టికెట్ ఇవ్వమని కొంతమంది ఇక పార్టీని ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వండి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని బట్టి ఏంటంటే ఇమీడియట్లుగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా టీడీపీ అధిష్టానం కానీ జనసేన సంబంధించిన వాళ్ళు కానీ ఇమీడియట్గా ఈ నియోజకవర్గంపై దృష్టి పెడితే ఖచ్చితంగా గెలిచే సీట్ అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా కాపులు మురుస సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చారు చాలామంది మురుస కాపులు అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామంటున్నారు వీళ్ళకి తోడు ఇవ్వాల్సింది టీడీపీ కార్యకర్తలు ఎందుకంటే కొత్తగా ఆయన పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి ఆ విధంగా జనసేనకు సంబంధించిన నాయకులు లాస్ట్ ఇయర్ పదివేల పదిహేను వేల ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళంత ఈజీగా సింపించేది లేదు బీ కొత్తగూడెం మండలం పీటీఎం మండలాల్లో కొద్దిగా బల్జీలు ఎక్కువ మంది ఉన్నారు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఓట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మిగతా రెండు మండలాలు అంటే తంబాలపల్లి మొలకల చెరువు పెద్ద మండ్యం రెడ్లు సంబంధించింది కాబట్టి అది ఎట్లా మనం రెడ్డికి సంబంధించిన అది కాబట్టి ఆ మురిసి ఎక్కువ అక్కడ ఉన్నారు కాబట్టి ఈజీగా అక్కడ గెలుస్తారు ఈ రెండు మండలాలపైన టీడీపీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి దృష్టి పెడితే ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఎర్జీగా ఈజీగా ఇంకా వీళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మొ మొత్తగా అక్కడ ఉన్న ప్రజెంట్ అభ్యర్థి కూడా జయచేందర్ రెడ్డి గారు కూడా వీళ్ళందరినీ కలుపుకొని మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళది ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడి ఆ సమస్య తీర్చితే ఖచ్చితంగా అధికారంలోకి కానీ అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని నా అంచనా ఓకేనా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఈ మొత్తం స్టోరీలో మీకు ఏమన్నా కొద్దిగా నేను తప్పు చెప్పిండొచ్చు నా సర్వే ప్రకారం అంటే నేను మాకున్న లోకల్గా అడిగి తిరిగిన ఇన్ఫర్మేషన్తో నేను చెప్పినవి మీకు దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఏమన్నా ఉన్నా మీరు కింద కామెంట్లో చెప్పండి దీనికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ నాదేదా తప్పు ఉంటే కూడా నేను చెప్పుకుంటాను తప్పు చెప్పాను నాకు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇవచ్చిండొచ్చు కదా ఎవరైనా కాబట్టి ఓకేనా ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఒక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్